వీడియో చూడాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకేమైంది, నైట్ పూట నిద్ర పట్టట్లేదు. అసలు అసలు ఏమైంది? హాయ్ రమ్య, పని పాట లేదా? అసలు ఇంట్లో భయపడి వస్తున్నా. ఏమైంది రమ్య? నా బాధ ఎవరికో చెప్పుకోను. ఇట్లా అసలు నిద్రే పట్టట్లేదు, ఇంట్లో వాళ్ళకి చెప్పినా అర్థం చేసుకోట్లేదు. నాకు చెప్పు రమ్య, నేను వింటాను కదా, నాకు చెప్పు. ఇప్పుడు చెప్పు రమ్య, ఏమైంది? నేను వింటాను, చెప్పు. ఏం లేదురా, రాత్రి ప్రాజెక్ట్ వర్క్ ఒకటి మర్చిపోయాను, గుర్తులేదు అందుకని ఫోన్ చేశాను. మంట జాగింగ్కి వచ్చానులే, అది చెప్పాను, అది షేర్ చేయ చూడాలన్నారు. సరే ఒక నిమిషం ఉండు, ఇక్కడ తెలిసిన ఉన్నారు. ఏందమ్మా, ఏంది ఇక్కడ ఉన్నా? ఒక నిమిషం మళ్ళీ చేస్తాను. ఏంటి ఇక్కడ ఉన్నారంటే ఇంటికి వెళ్ళకుండా? అన్న ఏమైందంటే, మరి రేత్రి పూట నిద్ర పట్టట్లేదు, ఏవో కళ్ళు వస్తున్నాయి, ఏదేదో ఆలోచన వస్తుంది. ఇంట్లో చెప్పచ్చు కదమ్మా. చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. మన ఈ భౌనిక పిల్ల పిల్లగా చెప్పచ్చుగా. చెప్పినా తను ఏం చేస్తానో ఏం తెలియదు కదన్న. అవును మరి, ఇప్పుడు ఎందుకు నీకు ఏం గుర్తుంది? నీ కళ్ళ ఎందుకు వస్తున్నాయి? ఆ కళ్ళ నీకేం గుర్తు వస్తున్నాయి? అసలుకి ఏవేవో గుర్తు వస్తున్నాయి, ఏవేవో ఆలోచన వస్తున్నాయి. సరే, నాకు తెలిసిన ఒక ఆయన ప్రొఫెసర్ ఉన్నాడు, ఆయన దగ్గర తీసుకెళ్తాను నిన్ను. ఇవాళ రేపు పొద్దున ఫోన్ చేస్తాను రా. ఓకే బాయ్. మా చెప్పాను కదా నీకు, ఉదయం రమ్మని. రండి, ఇటేపు రండి. మీరు నాకు అనిపించారండి, ఇట్టండి రండి, బయటకు వచ్చేయండి. మరండి, ఇదే ఆఫీస్ రండి, కూర్చోండి, రండి రండి, కూర్చోండి. గురువు గారు వస్తున్నారు, లేచి నుంచోండమ్మా.